మీరు చెప్పండి, మన దేశానికి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ రాబోతున్నాయి, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉంటే బెటరా, రాహుల్ గాంధీ ఉంటే బెటరా, మీరేమనుకుంటున్నారు? సార్, నా ఉద్దేశం ప్రకారం అయితే నేను రామ్ చరణ్ అడ్వకేట్ను. అడ్వకేట్ నా ఉద్దేశం ప్రకారం అయితే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండటమే సబబని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అనుభవపరంగా కానీ ఇప్పుడు అతను రాహుల్ గాంధీ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నాడు అనేది నిజం. ఎందుకంటే దేశ ఏదైనా ఉండని ప్రతిపక్ష నాయకుడిగా ఆయన రోలు ప్రాపర్గా నిర్వహించలేదనేది ఎవరిని అడిగినా, ఇప్పుడు దేశంలో ఎవరిని అడిగినా చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళకు కూడా ఆయన ఒక జోకర్ లాగా మాట్లాడటం అనేది మన దౌర్భాగ్యం. ఇప్పుడు నేను చాలా మందిని ఇక్కడ ఉన్న చాలా మందిని అందరిని అడిగినా ఎవరైనా నరేంద్ర మోడీ అంటున్నారండి. అదే, నరేంద్ర మోడీ గారి అనుభవంతో మన దేశ ప్రతిష్ట అనేది విదేశాల్లో కానీ లేదా మన ఆర్థికంగా కానీ మన ఆర్థిక పరిస్థితిని కొంచెం మెరుగుపరచడం జరిగింది. కరప్షన్, నాన్ కరప్షన్ ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో జరిగిన స్కామ్లు ఎవరి హయాంలో జరగలేదు. 70 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీలో జరిగిన స్కామ్లు ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో కానీ లేదా వేరే రాజీవ్ గాంధీ గారి బోఫోర్స్ కుంభకోణాలు కానీ లేదా ఇందిరాగాంధీ హయాంలో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే స్కామ్ల గవర్నమెంట్ అనేది మనకు పేరు పడిపోయింది. అది మా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎటువంటి కరప్షన్ రహితంగా కొంచెం పరిపాలిస్తున్నాను అనేది పబ్లిక్లో, అది ఉండవచ్చు, ఆయన బ్యాక్ డ్రాప్స్ ఉండొచ్చు లేదా ఏదైనా జరగవచ్చు, కానీ ముఖ్యంగా ఆయన అనుభవంతో ఆయన విదేశాల్లో కానీ మన దేశ ప్రతిష్టను నిజంగా ఆయన ముందుకు తీసుకుపోవడం అనేది మనకందరికీ గర్వకారణం. అంటే గల్లీలో ఎవరు ఉన్నా మంచిదే, ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలంటారు. గల్లీలో కూడా ఇప్పుడు యాంటీ ఇన్కంబరెన్స్ ఓట్ అనేది రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు. కాంగ్రెస్ రావటం అనేది పబ్లిక్ ఇష్టం లేదు, కానీ కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్ వచ్చింది. కోపంతోనే రేవంత్ రెడ్డి కేసీఆర్ కానీ ఏదో రేవంత్ రెడ్డి ఏదో ఉద్ధరిస్తాడు వాడు అది అని కాదు. అనుభవరాహిత్యంగా ఆయన మాట్లాడే మాటలు, ఏదైతే దేశ ప్రధానికి ఉండాల్సిన లక్షణం ఎటువంటిది కూడా రాహుల్ గాంధీలో కనిపించడం జరుగుతలేదు. ఎందుకంటే అతను ఒక పప్పెట్ లాగా పప్పు లాగా ఏది ప్రతి షోలో అదే జరుగుతుంది. అది ఆయన వాస్తవంగా ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన స్పీచెస్ కానీ ఎటువంటిది అనుభవ రాహిత్యం లేనటువంటి స్పీచెస్ఏ. ఆయన ఒక జోకర్ లాగా మాట్లాడడం జరుగుతుంది, దాన్ని కామెడీ చేసి ట్రోల్ చేయడం అనేది ఇంకా సర్వసాధారణం అయిపోయింది. అట్లాంటి అనుభవ రాజ్యం గల వ్యక్తి ప్రధానమంత్రి అయితే ఈ దేశం ఎక్కడ పోతుంది అనేది ఇంకా మనం ప్రజలు ఆలోచించాల్సిన విషయం. ప్రజలు కూడా ఇప్పుడు ఎక్కడైనా ఏం జరిగినా కానీ ఇమీడియట్గా మీ మీడియా ద్వారా కానీ లేదా సోషల్ మీడియా ద్వారా కానీ ప్రతి విషయము ఎక్కడ ఢిల్లీలో జరిగినా ఏ ప్రపంచంలో ఏ మూల జరిగినా కానీ ఇప్పుడు ఇమీడియట్గా తెలిసిపోతుంది. అతను ఏం మాట్లాడినా కానీ అది ఒక ట్రోలింగ్ అనేది పొద్దున్న లేవగానే ట్రోలింగ్ అవుతుంది. ఆ జోకర్ లాంటి వాడు మన దేశానికి మన ప్రధానమంత్రి అయితే దేశ రక్షణ అనేది చాలా కష్టతరం అవుతుంది. బీజేపీ రావటమే దేశానికి మన రాష్ట్రానికి కూడా బీజేపీ నేషనల్ లెవెల్లో బీజేపీ పార్టీ ఉండటం అనేది చాలా దేశ ప్రజల సంక్షేమం కోసం, ముఖ్యంగా మన ప్రధానమంత్రి మోడీ గారు ఉండటానికి మనం బీజేపీ పార్టీకే ఓటు వేయాలి. బీజేపీని గెలిపేయటమే మన ప్రజలందరి తక్షణ దేశానికి. రాహుల్ గాంధీ ఉంటే ప్రైమ్ మినిస్టర్ బెటరా, నరేంద్ర మోడీ ఉంటే బెటరా? రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీకి పోలిక, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మీరు ఎట్లా అసలు ఆ పోలిక ఎట్లా పెట్టారు మీరు, కరెక్ట్ కాదు. ఆయన కూడా జోడో యాత్ర చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు కదా. భారత్ ని, అఖండ భారత్ ని ముక్కలు ముక్కలుగా చేసి ఈ రోజు భారత్ జోడో అంటే దానికి అర్థం ఉంటుందా? బంగ్లాదేశ్ మన నుంచి ఎట్లా విడిపోయింది, పాకిస్తాన్ మన నుంచి ఎట్లా విడిపోయింది, పీఓకే ఎట్లా అయ్యింది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భారతదేశం నుంచి ఎందుకు విడిపోయింది? దీనికి కారణం నెహ్రూ కాదా? నెహ్రూకి ప్రధానమంత్రి అయ్యే లక్షణాలు ఉన్నాయి. అసలు ఆయనని ఎట్లా, సర్దార్ వల్లభాయ్ పటేల్ అంత శక్తివంతుడు ఉండగా నెహ్రూని ఎట్లా చిన్న యువకుణ్ణి, చిన్న ఏజ్ ఉన్న యువకుణ్ణి ఎట్లా ప్రధానమంత్రి చేశారు? దీని వెనకాలంతా చాలా రాజకీయం ఉంది. మోడీ అంటేనే కేడి అన్ని ప్రైవేటీకరణ చేసిండు అని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు, మీరు ఎట్లా అంటారు? ఎవరు అన్నారు? నచ్చనోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే అంటారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అవును, మరి దొంగే కదా, పోలీసోడిని మంచోడు అంటారా? ఇప్పుడు దొంగ పోలీసోడిని, ఏ పోలీసోడైనా మంచోడు అన్నారు. కొట్టిండు నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టిండు, కొట్టించి నిజం చెప్పించిండు అని అట్లా చెప్తారు. కానీ ఎవరు ఆ పార్టీ వాళ్ళు మెచ్చుకోరు. మోడీ మీద ఎందుకు కేసులు అవ్వట్లేదు? మరి ఈ 10 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి కేసు ఉందా?
ఒక్క వినీతి కేసు కూడా లేదు కదా. మరి 60 ఏళ్ల పాలనలో ఎన్ని స్కామ్లు, ఎన్ని బాంబు దాడులు, అసలు ప్రతిరోజు పేపర్ చూస్తే ఏదో ఒక ఈ ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రజల మీద చేసే అరాచకాలే కనిపించేవి పేపర్లో అప్పట్లో 10 సంవత్సరాల క్రింద. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత భారతదేశంలోని ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారు, ఎక్కడికి అయినా ధైర్యంగా వెళ్తున్నారు. ఇంతకుముందు బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి ఉందా? అసలు ఎక్కడ బాంబు వెళ్తుందో తెలియని పరిస్థితి ఉండే. ఈ రోజు అట్లా లేదుగా, ఇక్కడ ఇండియాలో బాంబు వెళితే 10 ఇంతల బాంబులు పాకిస్తాన్ లో వెళ్తాయి, ఆ పరిస్థితి ఉంది. మళ్ళీ ఒక్క దెబ్బ కొడితే మళ్ళీ ఇంకో చెంప చూపించమని చెప్పే గాంధీ కాదు మోడీ. చెంప దెబ్బ కొడితే చెంప పగలగొట్టమని, దవడ పళ్ళు రాలేదాకా కొట్టమని చెప్పేవాడే మోడీ. అందుకే ఆయన నచ్చడు, అందుకే కాంగ్రెస్ వాళ్ళకి ప్రతిపక్షాలకి నచ్చడు. వీళ్ళు ఇండియా కూటమి అనేసి పేర్లు పెట్టుకొని అందరూ కూర్చున్నారు మోదీకి వ్యతిరేకంగా. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు దాంట్లోంచి విడిపోయారు, వాళ్ళలోనే వాళ్ళకి ఏకాభిప్రాయాలు లేవు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రధాని కావాలని, అసలు ఏమీ తెలియని రాహుల్ గాంధీ ఎందుకు ప్రధాని అవ్వాలి? అసలు 60 సంవత్సరాల నుంచి నెహ్రూని భరించింది కష్టం అంటే వీళ్ళ కుటుంబాన్ని ఎందుకు భారతీయులు భరించాలి? వీళ్ళ తల్లిదండ్రులను భరించాలి. వీళ్ళ తల్లి ఈయన తల్లిని సోనియా గాంధీ అనే ఆమె ఇటలీ నుంచి తెచ్చుకుంటే ఆమెను కూడా భారతీయులు అంగీకరించాలా? ప్రధానిగా మొట్టమొదటగా వ్యతిరేకించింది అబ్దుల్ కలాం. సోనియా గాంధీకి ఇక్కడ ప్రధాని అయ్యే అర్హత లేదు అని అంబేద్కర్ గారు రాసిన చట్టం చూపించిన తర్వాత ఆమె కామ్గా కూర్చొని ఒక కట్పుతిలిని పెట్టింది మన్మోహన్ సింగ్ని. మోనీ బాబు అంటారు ఆయనని, ఆయన ఎక్కడ సైన్ పెట్టమంటే అక్కడ సైన్ పెట్టి, ఎక్కడ తిరగమంటే అక్కడ తిరుగుతుండే. గతంలో ఇదే మన్మోహన్ సింగ్ పీవీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా పనిచేసారు, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అప్పుల పాల నుంచి కాపాడి దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు పీవీ గారు, మన్మోహన్ సింగ్. కాంగ్రెస్ చరిత్రలో ఏదైనా మంచి అధ్యాయం ఉందంటే అది పీవీ గారి పాలన, మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక శాస్త్రవేత్తగా ఉన్నప్పుడు మాత్రమే. అటువంటి వాళ్ళని పని చేయకుండా ఆయనని కేవలం వెనకాల తిప్పుకొని కట్పుతిలేగా పెట్టుకునేది. అటువంటి ఆయనను కూడా, అంత ప్రతిభావంతుని కూడా పని చేయనీయకుండా చేసిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుంది. ఏదో ఇక్కడ ఈశ్వరం స్టేట్ కి సెంట్రల్ కు మట్టుకు బీజేపీ ఉండాలి, నరేంద్ర మోడీ ఉండాలనేది 90% పబ్లిక్ ఒపీనియన్ ఉన్నది. కాదే, నువ్వు ఎన్ని సంవత్సరాలు? నేను 75 ఉంటా. కాదే, యువకుల కాంచెలి మీ ఏజ్ వాళ్ళు కూడా బీజేపీ అంటారు, ఎందుకు మా ఏజ్ అంటారు అంటే కాంగ్రెస్ మన హిందూయిజానికి చాలా ద్రోహం చేసిందండి. హిందూయిజానికి నేను కూడా ఇదివరకు కాంగ్రెస్ నే ఉన్నా. అంటే మనకు అంతకుముందు తెలియదు చరిత్రని వక్రీకరించి ఈ మొత్తము జనాలని ఒక నెహ్రూ ఇందిరాగాంధీ అనేది ఒక ఇదిలో పడేసారు. కానీ వాస్తవం తెలుసుకున్నారు ఇప్పుడు జనము. వాస్తవం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు బీజేపీ వైపు వస్తున్నారు. పోలరైజ్ చేసినాయండి హిందువులంతా ఒక తాటికి రావడానికి ఇప్పుడు ప్రయత్నం జరుగుతుంది. మరి ఇప్పుడు సరే మోడీ ఇన్నేళ్ళు చేసిండు, మోడీ ఒక దొంగ కేడి, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పి వాళ్ళు అంటారు కదా, అది 100% అబద్ధమండి. ఎవరంటారండి మోడీ అంటారు కదా కాంగ్రెస్ లీడర్లు, బీఆర్ఎస్ లీడర్లు, వాళ్ళే దొంగలు. దొంగ అని అరుస్తున్నట్టు వాళ్ళే దొంగలు. ఎందుకంటే యూపీఏ గవర్నమెంట్ లో ఏమేమి జరిగింది మనకు తెలుసు కదండి, ఎన్ని స్కాములు జరిగినాయి. మన్మోహన్ సింగ్ ని ఒక కట్టె బొమ్మలా చెక్క బొమ్మలా కూర్చోబెట్టి రిమోట్ కంట్రోల్ సోనియా గాంధీ చేసింది. చేసి తర్వాత ఆ అలయన్స్ ఏముందండి, డిఎంకే ఉంది, వాడు మంచిగా తింటున్నాడు, పందికి ఒకలాగా మేస్తుంది. అదే నలినాయం ఉండే కదా మంత్రి, ఏది 2G స్కామ్. ఆ తింటా ఉంటే ఇతను చూస్తూ ఉన్నాడు, కానీ ఏం చేయలేకపోయాడు. ఏమన్నా అంటే బయటికి పోతాం, గవర్నమెంట్ పడిపోద్ది కదా. అందువల్ల ఇప్పుడు కూడా కాంగ్రెస్ కి అధికారం వస్తే ఏమవుతుంది, దేశం ఆగమైపోతుంది. ఎందుకంటే అలయన్స్ ఇప్పుడు నరేంద్ర మోడీ అలయన్స్ అంటే ఇది వేరు. ఎన్డీఏ గవర్నమెంట్ లో మెజారిటీ బీజేపీకి ఉంది, అలయన్స్ లో ఏదో స్నేహధర్మం ప్రకారం అట్నే అట్టి పెట్టుకుంది, కానీ బీజేపీకి మెజారిటీ ఉంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వమే అది అలయన్స్ అంటే. కాంగ్రెస్ కి ఎన్ని వచ్చినాయండి మొన్న? 40 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు కూడా 40 వచ్చేది కష్టమే. రాహుల్ గాంధీ కూడా యాత్ర చేస్తాడు కదా, ఆయన యాత్ర అది వేస్ట్ అది, కానీ ఆయన 40 కూడా రావు. ఇప్పుడు ఆయనకు 40 కూడా రావు. ఈ 40 పెట్టుకొని ఆయన ఏం ప్రభుత్వం చేస్తాడండి? అలయన్స్ ఉంటుంది, అలయన్స్ అందరు అలయన్స్ లో ఉండే వాళ్ళు అంత ఎంత అండి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అంతా దొంగలే వాళ్ళు.
మళ్ళా దేశాన్ని దోసుకొని తిరగడం తప్ప ఏముండదు. కాదు బాబు, కాదు, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నువ్వు ఎందుకు బీజేపీకి ఓటేస్తావు అంటే ఏం చెప్తావు చెప్పు. నేను బీజేపీకి ఎందుకు ఓటేస్తావు అంటే బీజేపీ ప్రపంచంలోనే ఒక పెద్ద పార్టీ, నెంబర్ వన్. నెంబర్ టూ, ఒక సిద్ధాంత ప్రాతిపదికగా బీజేపీకి పార్టీ కోసం దేశం కోసం ప్రాణాలు అర్పించే కార్యకర్తల బలమే బీజేపీకి ఉంది. అది రెండవది ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ పార్టీయే కాకుండా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ దేశానికి ప్రపంచంలోనే ఒక అగ్రస్థానాన్ని ఏర్పాటు చేసిండు. దానివల్ల బీజేపీకి మనం కళ్ళు మూసుకొని ఓటేయాలి అంతే, చెటే లేదు. ఎన్ని కిలోమీటర్లు ఆక్రమించుకున్న భూభాగాన్ని ఏమన్నా ఎప్పుడన్నా సపోర్ట్ ఏమన్నా చేసిందా కాంగ్రెస్ గవర్నమెంట్? 60 ఏళ్ళు పాలించింది, ఏమన్నా చేసిందా? నరేంద్ర మోడీ చూడు అక్కడ ఎట్లా చేసిన రోడ్లు, రైన్లు, బ్రిడ్జ్ ఎట్లా? నరేంద్ర మోడీ దొంగ కేడి అని చెప్పి అంటారు. నరేంద్ర మోడీ వచ్చినాకనే మన దేశం బాగుపడ్డది. కాంగ్రెస్ గవర్నమెంట్ 60 ఏళ్ళు పాలించి అన్ని స్కామ్లే చేసింది. అది ఏం చేయలే, స్కామ్లే చేసింది. బోపోర్స్ కేసు ఏమైంది? ఏం చేసి రాజీవ్ గాంధీ బోపోర్స్ కేసులు లేడా? ఎన్ని కేసులున్నాయి, ఎన్ని కేసులున్నాయి వాళ్ళ మీద? అన్ని కేసుల ఏడవ ఎప్పుడు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్? ఎప్పుడు బాగు చేసిండు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే కష్టాల గవర్నమెంట్, అంతే, అందరికి కష్టాలు. నరేంద్ర మోడీ పాలన మంచిగుంది. నరేంద్ర మోడీ పాలన ఎంత మంచిగుంది అంటే ఇప్పుడు మన ఇండియాను ఒక లెవెల్ కు తీసుకుపోయిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైనా తీసుకుపోయిందా? మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు, G20 సదస్సు అయినప్పుడు ఎక్కడో గ్రూప్ లో ప్రైమ్ మినిస్టర్ వెనుక నిలబడ్డాడు. ఏడా వెనుక ఇట్లా బొమ్మ లెక్క, చెస్ లా అది ఉంటుంది చూడు, గుర్రం బొమ్మ అది ఉంటుంది చూడు, అట్లా నిలబడుతుంది. అదే ఇప్పుడు మొన్న G20 సదస్సు అయినప్పుడు నరేంద్ర మోడీ వస్తే ఫ్రంట్ లైన్ లా నిలబడ్డాడు ఆయన. ఫ్రంట్ లైన్ లా ఆయన గురించి అందరు అయినాను కలవ, ఈయననేమో కలవనికే వీళ్ళు, ఈయననేమో అందరి దగ్గర పోయి కలిసిండు. మన ఈయన మన్మోహన్ సింగ్ అందరి దగ్గర ఈయన సెకండ్ ఇస్తే నరేంద్ర మోడీ దగ్గరికి వీళ్ళు వచ్చిర్రు. వేరే ప్రపంచ దేశాలలో వచ్చి వాళ్ళు వచ్చి నరేంద్ర మోడీని కలిసిపోయారు. దాని అర్థమేంది? మన ఇండియా ఎంత ఎదిగింది? బీజేపీ ఉంటేనే మన దేశం సుభిక్షంగా ఉంటది. లేకుంటే ఇప్పుడు కర్ణాటకలో తాగనికే నీళ్ళు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఆడ పాలన నీళ్లు సస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు అన్ని ఉండి. చెప్పు ఏం చేస్తారు దాన్ని? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కాబట్టి కేంద్ర మన ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటారు, నరేంద్ర మోడీ ఉన్నారు. నరేంద్ర మోడీ ఇన్ని ఏళ్ళు చేసిండు, ఇక చాలు అంటున్నాడు. రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వాలా అండి? మనం ఒక్కటే, మనం 370 ఆర్టికల్ తీసుకొచ్చిన సత్తా నరేంద్ర మోడీ గారికి ఉందండి. తర్వాత ప్రతి ఏ విషయంలో గానీ, ఇప్పుడు గ్యాస్ అన్నారండి, ఈ రోజు గ్యాస్ తగ్గించాక కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుంది, నేను 500 ఇస్తానని చెప్తుంది. అక్కడ వచ్చేదే అదే రేటుకి వస్తుంది కదండి. ఇప్పుడు ఈజీగా ఏమంటుండ నేను 500 ఇస్తా అని చెప్తున్నాడు. అక్కడ తగ్గియడం కూడా అదే రేట్కి వచ్చింది కదా. ఇప్పుడు అంటే రాహుల్ గాంధీకి లేదంటారా? లేదండి, అస్సలు నరేంద్ర మోడీ గారి దాంట్లో ఒక 5% కూడా ఉండదు రాహుల్ గాంధీకి. ఎలా మాట్లాడడమే రాదు ఆయనకి, మాట్లాడడమే రాదు. ఇప్పుడు నేను హౌస్ వైఫ్ అయినా నేను మాట్లాడగలుగుతున్నా కొంత ఎంతో అంత. రాహుల్ గాంధీ గారికి అసలు మాట్లాడడం రాదు, మాట్లాడడమే రాదు. మొత్తానికైతే నరేంద్ర మోడీ గారు ఉండాలంటావు ప్రైమ్ మినిస్టర్ గా ఉండాలి. 2000 ఆయన ఇప్పటి లక్ష్యం పెట్టుకోలేదు, 2047 వరకు తను ఉండాలని అనుకుంటున్నారు. ఇప్పుడు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ నడుస్తా ఉంది, అంటే రాహుల్ గాంధీ ఉండాలన్నా నరేంద్ర మోడీ ఉంటే బెటర్ అనుకుంటున్నారు? 100% నరేంద్ర మోడీ గారే ఉండాలి. మీరు ఉండాలని మీరు అంటా ఉన్నారు, మోడీ కేడి అని చెప్పి అంటా ఉన్నారు. ఇక జాలు చేసిన గడికి రాహుల్ గాంధీ కూడా యువకుడు అవకాశం ఇవ్వాలని చెప్పి. మోడీ హీరో అండి, కేడి కాదు హీరో. రాహుల్ గాంధీ హీరో కాదు, కేడి. రాహుల్ గాంధీ కేడి 100% అది. ప్రజల్లో ఓన్లీ కాంగ్రెస్ పైన అభిమతం ఉన్న వాళ్ళు మాత్రము ఏదో ఓటేయాలంటున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు, నేను మొన్న కొన్ని సందర్భాలలో మా చుట్టాలు చనిపోయిన ఇష్యూలో జస్ట్ ఇట్లా మోడీకి ఓటేయాలి అని ఒక చిన్న పదం లేపాను. కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అందరు నా చుట్టూరు 10 జమ అయ్యారు. మేము మోడీకే ఓటేస్తామని, కాంగ్రెస్ కు ఓటేయం, ఈసారి బీజేపీకి ఓటేస్తాం మేము దేశం కోసం ఖచ్చితంగా మోడీ గారికే. అన్ని అభివృద్ధి పనులు కానీ,
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, ప్రపంచ దేశాలతో సంబంధాలు కానీ, దేశ రక్షణ కానీ, అన్ని రంగాల్లో మేక్ ఇన్ ఇండియా కానీ, ఇలాంటి అన్ని సంక్షేమ పథకాల్లో మోడీ గారు ముందున్నారు. ఎలాంటి అవినీతి లేదు ఇప్పటి వరకు మోడీ గారి హయాంలో. ఇప్పటి వరకు ఒక్క అవినీతి చూపెట్టలేకపోతున్నారు. అంటే మోడీని కేడీ అనడం మాత్రం తెలుసు, కానీ అభివృద్ధి ఏం చేస్తున్నాడు వాళ్ళకి తెలుసు, మోడీ గెలుసు. నేను ఉమర్ అబ్దుల్లా గారు ఒక మాట చెప్పారు, ఆయన ముస్లిం, ఆయన ఏం మాట చెప్పారంటే మోడీ తెరువు ఎవరైతే పోతారో వాళ్ళ జీవితం సర్వనాశనం. ఆ మాట ఆయన చెప్పాడు. ఒక ముస్లిం అయ్యి ఉండి, ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు అయ్యి ఉండి మోడీ గారిని ఎవరైతే నిందిస్తారో వాళ్ళకి నాశనం తప్పదు. అది 100% వాస్తవం. ప్రపంచ దేశాలు మోడీ గారి కాళ్ళు మొక్కుతున్నాయి. ప్రపంచ దేశ నాయకులు, ప్రధానమంత్రులు, కడుపు మండినా ఏం చేసినా అది పచ్చి నిజం. అంతే, అది పచ్చి నిజం. సరే చూద్దాం నీకు ఎట్లా. మోడీ లాంటి నాయకుడు దేశానికి ఆంజనేయ స్వామి లాంటి వాడు. ఆ రాముని మందిరం నిర్మించిండు. రాబోయే కాలంలో మన హిందూ ధర్మాన్ని రక్షించేది మోడీ గారు ఒక్కడే. 100% మోడీ గారు లేకపోతే మన దేశం సర్వనాశనం అయిపోతుంది అండి రాబోయే కాలంలో. ఈ సందర్భం మనకు మోడీ వచ్చేటప్పుడు ప్లాన్ ఉండాలి. వేరే వచ్చిన వేస్ట్. మోడీ నరేంద్ర మోడీ ఆయనే రావాలి. ప్రధానమంత్రి ఆయనే ఉండాలి, ఆయనే రావాలి. వేరే వాళ్ళు వస్తే ఎవరిని కూరదు. అరే ఎవరిని అడిగినా నరేంద్ర మోడీ అంటారేంటి బాబు. నువ్వు కూడా రాహుల్ గాంధీ అద్దా. ఇంకా మోడీకి అన్మం ఉంది బాబు, పెద్ద అన్మం ఉంది. వీళ్ళంతా ఇగో దేశాన్ని ఖరాబ్, ఇప్పటికే చాలా ఖరాబ్ చేసారు. ఆయన వేరే చీటి మీద కూర్చున్నాడు, అంత దేశం ఖరాబ్ అవుతుంది. రాహుల్ గాంధీ చేయలేడా? చేయలేడు. అన్నం లేదు చేయడు. చేయలేడు. చేయలేడు. అన్నం లేదు చేయడు. అదే ఇప్పుడు మోడీ అన్నం ఉంది కాదు. మోడీకే ఓటు వేయాలంటే నువ్వేం చెప్తావు బాబు? ఇందమ్మా మోడీకి ఎందుకు ఓటు వేయాలంటే నువ్వేం చెప్తావు? మోడీ పబ్లిక్ని చూసుకుంటారు. కన్న బిడ్డలు లేక, కొడుకులు లేక, పిల్లలు లేక చూసుకుంటున్నాయి. మన కరోనా వచ్చినప్పుడు కోట్ల పబ్లిక్ని ఆదుకున్నారు. ఈ ఆదుకోవాలంటే ఎవరి నుంచి కాదు. మొన్న రామ జన్మభూమి అధ్వంగా పరిస్థితి అంటే ఇంత పెద్ద ప్రధానమంత్రి ఉన్నాడు. మొన్న యజ్ఞమైంది కదా, ఎవరితో కనిపని వంగ మోడీ చేసిండది. ప్రతి ఒక్కరిని అజ్జేపించిండు. ఆయనకు పాల గ్లాస్ బర్ర పాలు తీసుకొని అభిషేకం చేసిన ఎన్ని చేసినా తక్కువనే. మోడీకి పాలాభిషేకం చేసిన తక్కువనే. తక్కువనే. అవునా బాబు? ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఆయన లీడర్ అయితే ఇవ్వలేరు. మోడీ తర్వాత అందరు కానీ మోడీ అంత మంచి మంచి మనకు దొరకడు. ప్రధానమంత్రి అంటే అటువంటి ఆయన లేడు. అనుభవంగాడు వచ్చినా ఏమో ఇంకా పోయినా ఇంకా 10 సంవత్సరాల తర్వాత కానీ అప్పటిదాకా అయితే ఈయనే చేయగలుగుతాడు. ఇప్పుడు మటుకు అయితే ఆయనే టైగర్ అంటే. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్తే 17 సీట్లు రాహుల్ గాంధీ అయితే అంటారు కదా కాంగ్రెస్. అన్ని బూటకం ఇన్ని ఏళ్ళ నుంచి చూస్తలేము. 60 ఏళ్ళ నుంచి 63 ఏళ్ళు అవుతుంది నాకు. వాళ్ళ పాలన చూసిన చూస్తూనే ఉన్నాము. అంత దొంగలే వాళ్ళు ఏదో మాటలు చెప్తారు. ఈడ పోయి ఢిల్లీ పోయి అడిగి వస్తారు. ఈడ వచ్చి పని చేస్తా అంటే వాళ్ళు ఏడ చేస్తారా పని? వాళ్ళు ఇయ్యమంటే ఇస్తారు, లేక సాగమంటే చేస్తారు. గరీబ్ వాళ్ళకి మేలు చేస్తారు. వీళ్ళతో మొత్తానికి అయితే నరేంద్ర మోడీ ఉండాలి సెంట్రల్. సెంట్రల్ 100% నరేంద్ర మోడీ లేకపోతే హైదరాబాద్, శ్రీలంక, పాకిస్తాన్ అంతా అంతా పబ్లికే పోతుంది. బోర్ని మూడు ఉంటే దాన్ని ఎక్కడ ఎవరిని ఎట్లా పెట్టాలి అని పెట్టుకుంటారు. అంతే అంతే. థ్యాంక్ యూ ప్రైమ్ మినిస్టర్. ఎవరు ఉంటే బాగుంటుంది, రాహుల్ గాంధీ? డెఫినెట్ గా మోడీ అండి. డెఫినెట్ గా మోడీనే. ఎందుకు? ఎందుకంటే అంటే మోడీ గారు చేసిన డెవలప్మెంట్ అట్లాంటిది. దాని గురించి మనం ఇంకా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. వేరే ఎందుకు డిస్కషన్ చేస్తున్నారు అర్థం కాదు. మోడీ గారు యువకుడే కదా, ఆయన కూడా యాత్ర చేస్తూ ఉన్నాడు. అంటే అది కాదండి, జనరల్గా ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, దీంట్లో మనకు ఏది అడ్వాన్స్డ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ అనేది ఫస్ట్ నుండి ఉంది. ఇది కొత్తగా ఏం కాంగ్రెస్ ఏం రాలేదు, ఫస్ట్ నుండి కాంగ్రెస్ ఉంది. కాకపోతే ఇప్పుడు చూడండి, మోడీ గారు వచ్చిన తర్వాత ఇండియా ఎంత డెవలప్ అయింది. కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా ఇప్పుడు స్కానర్లు పట్టుకొని తిరుగుతున్నారు. మొన్నటి దాకా ఇంటర్నెట్ అంటే తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు మొత్తం 24 అవర్స్ ఫోన్లో వీడియోలు చూస్తున్నారు. అంటే చెప్తున్నా, మన క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెరిగింది. అంటే కొంచెం అడ్వాన్స్ అయిపోయినాం మనం. అంతే. ఇప్పటిదాకా మొన్నటిదాకా చూడండి జనరల్గా, అసలు అయోధ్య అంటే పాసిబుల్ అనుకున్నారండి? అయోధ్యలో రామ మందిరం కాదు, ఎప్పుడో అయోధ్యలో రాముడు ఉన్నాడు అనుకున్నాం, ఇప్పుడు కనబడుతుంది. అంటే
జరగవు అసంభవం అని అనుకున్నా కూడా జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారో చూడండి, అవి కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అనుకోని కూడా జరిగినాయి కాబట్టి. సర్జికల్ రేక్స్ అంటే ఎవరికైనా తెలుసా ఇంతవరకు? ఇంగ్లీష్ సినిమాలలో చూసినాం మనం, ఇక లైవ్ లో చూపెట్టింది మనకి. ఇంకేం కావాలి చెప్పండి? ఇప్పుడు సిఏఏ అమెండమెంట్ యాక్ట్ తీసుకుని వచ్చి అసలు ఇవన్నీ జరుగుతాయని ఎవరు అనుకోలేదు. బ్లాక్ మనీ తీసేస్తా అన్నారు. ఎవరికైనా ఐడియా ఉంది? ఒకటేసారి మన దేశం మొత్తంలో ఒకటేసారి కరెన్సీని బ్యాన్ చేసి మొత్తం 1000 రూపాయల నోట్ల రద్దులు అవి ఇవి జరిగింది. అసలు జరగవు, అన్ని ఇంపాసిబుల్ అని అనుకునే అన్ని చేసి చూపెట్టిండు. ఇంకా దాని గురించి మనం ఆ డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. మోడీ గారు ఎక్కడ? రాహుల్ గాంధీ ఉన్నా ప్రైమ్ మినిస్టర్ గా మోడీ ఉన్నా? మోడీ ఉండాలన్న. రాహుల్ గాంధీకి ఏం నాలెడ్జ్ చెప్పు. కనీసం ఒక ఒక స్పీచ్ మాట్లాడలేదు. కనీసం నోచి మైక్ పెట్టావన్నా నాకు. కనీసం ఏం మాట్లాడాలో తెలియకపోతే రాహుల్ గాంధీ నేను పెట్టరు. రాహుల్ గాంధీ కంటే రాహుల్ గాంధీ నువ్వే పెట్టదా? అంతే మరి ఆయన కనీసం ఎవరన్నా మోడీ ఫోటో పెట్టుకొని వస్తున్నారా? కనీసం రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకుంటే ఓట్లు పడతాయన్న పాపం వాళ్ళకి. నేను చూస్తా ఉన్నా అభిమానం మొత్తం మోడీ ఫోటోలో పట్టుకొని ఉన్నారు. అంటే రాష్ట్రంలో స్వచ్ఛందంగా మోడీని చూద్దామన్న ఆశ అవుతుంది కదా నా దేశాన్ని. 3వ నెంబర్ జీడీపీ తీసుకుపోయింది అన్న మోడీని చూస్తాను. ఇప్పుడు రాహుల్ గాంధీని వస్తే ఇంత మంది రారంటవా? రాహుల్ గాంధీ అనేది ఎప్పుడో పోయింది. అది అప్పుడు పప్పు పప్పు అని అన్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది కేసీఆర్ తాత 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 అన్నారు. తుంటీర తెగింది మొన్న ఎలక్షన్లు అయిపోగానే కాలు ఇరిగింది అని ఇంట్లో అన్నాడు. ఇంతవరకు బయటకు వెళ్తాడు ఫామ్ హౌస్ లో కేసు. ఏం కడతాడు? దారం కడతాడా? దారం మీద కట్టాలి కదా. ఇక ఏమున్నది? 17 మీదే గెలుస్తామని 10-12 బేకారు బేకారు బేకారు. ఏందన్నా ఇప్పుడు ఎవరన్నా కూడా ఇప్పుడు ఇలాంటి యువకులు కూడా చాలా మంది కూడా ఎవరన్నా బీజేపీ బీజేపీ అంటారు ఎందుకు? అసలు రాహుల్ గాంధీ కూడా చాలా పాదయాత్ర చేస్తా ఉన్నాడు. ఇక ఈయన మోడీ చాలు ఇప్పటికి యువకులకు అవకాశం ఇవ్వాలని చెప్పి అంటా ఉన్నారు కదా. యువకులకు అవకాశం ఇవ్వాలి, కానీ యువకుల కన్నా ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి మనం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 18 గంటలు మాత్రమే వర్క్ చేస్తూ కేవలం 5-6 గంటలు రెస్ట్ తీసుకుని దేశం కోసం కష్టపడే వ్యక్తిని పెట్టి యూత్ అని చెప్పి రాహుల్ గాంధీకి ఇవ్వటం వలన మన దేశం ప్రపంచ దేశాల ముందు హాస్యాస్పదం అయిపోతుంది తప్ప ఏమి ఉండదు. ఆయన అన్న ఇప్పుడు నేను ఒకటి ఓపెన్ అడుగు, ఎన్ని సంవత్సరాలు? నేను 48 అన్న. 40 మీ గుండెలు చేసుకోవాలి. నిజం చెప్పు, మన ప్రైమ్ మినిస్టర్ గా రాహుల్ గాంధీ ఉంటే బెటరా నరేంద్ర మోడీ ఉంటే బెటర్? నరేంద్ర మోడీ గారు. నిజాయితీగా చెప్తున్నాను, నరేంద్ర మోడీ గారు అంటేనే బెటర్. ఎందుకు? ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా మన దేశంలో మనం హ్యాపీగా నిద్రపోతూ ఈరోజు నుంచి ప్రతి మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి ఒక రెవల్యూషన్ వచ్చింది. మన వస్తువులు మనమే తయారు చేసుకోవాలి, మన దేశంలోనే మనం అన్నీ తయారు చేసుకొని మనం ఎక్స్పోర్ట్స్ని పెంచుకుంటే మన జీడిపి పెరుగుతుంది, అలాగే మన ఉత్పత్తి మనం చేసుకుంటే మన క్వాలిటీ మనమే అనుభవించవచ్చు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల మన విదేశీ కరెన్సీని కోల్పోవడం ఎంత నష్టపోతున్నామో తెలియజేసి ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ని తీసుకొచ్చి ఎన్ని ఉత్పత్తులు తీసుకొచ్చారన్న ఈరోజు మనకి. మీరు సరే ఈయన ఎట్లా అభివృద్ధి చేశారని మీరు అంటా ఉన్నారు. మోడీ అంటేనే కేడీ అని చెప్పి చాలా మంది కూడా ఇప్పుడు మోడీ వస్తానంటే కేసులు పెడుతున్నారు, కక్షపూరితంగా చేస్తున్నారు మోడీ అని బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు అంటూ ఉన్నారు కదా. ఆ కేడీలు అందరికి ఇబ్బందిగా ఉందన్న మోడీ గారిని చూస్తే, ఎందుకంటే ఇదివరకు యథేచ్ఛగా దేశాన్ని దోచుకున్నారు వాళ్లే. కేడీలు దేశాన్ని దోచేసుకున్నారు, చాలా అలవాటు పడిపోయి ఈ 10 సంవత్సరాల నుంచి ఈయన అడ్డంగా ఉండటం వలన దోచుకోవడానికి ఇబ్బందిగా ఉండి దొంగ ఏం చేస్తాడు? ఇంకొకళ్ళని దొంగని వేస్తే నా పేరు మీద అటు చూసే లోపు ఇక్కడ తొప్పుకెళ్ళిపోదామని చూస్తున్నారు. మన సురక్షితంగా ఉండాలి. మన మన ఈరోజు చూసాం కదన్న, ఆ రోజు చైనా ఆక్రమిత ప్రాంతాలను మనం తిరిగి తీసుకోవటం, పాకిస్తాన్ని ఒక కంట్రోల్లో పెట్టి మన దేశ సరిహద్దులను కాపాడడం, ఇవన్నీ ఇంతకన్నా ఏం కావాలి? ఒక ప్రధానమంత్రి నుంచి మనకి ఏం కావాలి ఇంకా? అంతే. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా నేను ఒకటి, మీరు ఎన్ని సంవత్సరాలు? నాకు 50+ ఉంటాయండి. 50+ ఉంటాయి కదా. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ ఉంటే బాగుంటుందా, రాహుల్ గాంధీ ఉంటే బాగుంటుందా? ఓపెన్గా నిజం చెప్పండి, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. అసలు రాహుల్ గాంధీని ఊహించుకోవడానికే చాలా ఘోరంగా ఉంటుందండి. ఎందుకంటే ఆయన అసలు కనీసం ఒక ప్రధానమంత్రి కొడుకని కానీ ప్రధానమంత్రి మనవడని కూడా ఆయనకి ఎవ్వరికీ గుర్తింపు లేదు వాళ్ళ ఫ్యామిలీలు. రాహుల్ గాంధీ అంటేనే పాపం ఒక జోకర్ కింద చూస్తారు అందరు. ఆ విషయం మీకు తెలుసు ఆయన మీద ఎన్ని జోకులు వేస్తారో. మహానుభావుడు నరేంద్ర మోడీ గారు,
మహానుభావుడు, ఆయన కారణ జన్ముడు. అలాంటి వాళ్ళని చూడడమే మహద్భాగ్యం అనుకుని ఎదురు చూస్తున్న మహిళలు ఎంతో మంది ఉన్నామండి. ఆయన ఎప్పుడు చూడాలి, ఎప్పుడు కలవాలి అని. నరేంద్ర మోడీ గారిని ఆయన కలిసి అదృష్టం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అదృష్టవంతులే అని అనుకుంటారు. రాహుల్ గాంధీని పాపం ఆయన కూడా కష్టపడతా ఉన్నాడు, పాదయాత్రలు చేస్తా ఉన్నాడు. ఆయన కూడా ప్రైమ్ మినిస్టర్ అయితే దేశాన్ని బాగుపరుస్తా అని చెప్పి వాళ్ళకు కూడా అసలు మినిస్టర్ అనుకుంటారు. మినిస్టర్ అంటే అర్థం తెలిసేమో ఒకసారి రాహుల్ గాంధీ గారిని మీరు అడిగితే బాగుంటది మీడియా వాళ్ళు. ఇంకొకటి, సోనియా గాంధీ గారు అసలు ఏం చేశారు? కాంగ్రెస్ ఎన్నేళ్ల నుంచో పరిపాలనలో ఉంది, టిఆర్ఎస్ కూడా వచ్చింది మీది, తను పరిపాలనలో ఉంది. ప్రపంచానికి గానీ మన భారతదేశానికి పోని ఉత్తి తెలంగాణకు తీసుకున్న ఏం చేశారు అనేది ఒక్కసారి మీ మీడియాకి మాకన్నా మీకే ఎక్కువ తెలుస్తుంది. సో మహిళలు మేము ఇంట్లో ఉంటాము, కానీ ఈ మధ్యన ఎక్కడ చూసినా మోడీ 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 నినాదంతో మారుమోగిపోతుంది. మీరు ఎప్పుడైనా విన్నారా రాహుల్ గాంధీ అన్న పేరు ఏ మహిళన చెప్పడం మీరు విన్నారా? ఏ కాలేజీ స్టూడెంట్ అయినా అడగండి, ఏ మహిళలైనా అడగండి, ఎవరిని అడిగినా కూడా మోడీ 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 నినాదం. ఒక్క మాట ఏంటండి, నరేంద్ర మోడీ గారు దేశం గురించి పాడుపడుతున్నాడు. హిందూ దేశం సంస్కృతి, హిందూ సంస్కృతి గురించి కాపాడుతున్నాడు. 500 సంవత్సరాలు రాముడి గారు కట్టిన మహానుభావుడు నరేంద్ర మోడీ.